ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము 4:14-15 వచనాలు. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము, దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. భక్తి పరులుగానే ఈ భక్తిహీనులు కూడా అందరితో కలిసి, ఈ గోధుమలతో కూడా కలిసి గురుగులు ఉంటాయి. ఆ భక్తిహీనుల త్రోవలో మీరు ఎప్పుడూ కూడా చేరకూడదు. అలాగే ఈ దుష్టులు, ఈ భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు మీలోనే ఉంటారు, మీతో కూడా ఉంటారు, వారితో మీరు అసలు చేరవద్దు అని చెబుతూ, దానిలో ప్రవేశింపక, వారిలో ప్రవేశింపక, వారి దగ్గరకు వెళ్ళక, నీవు తప్పించుకొని తిరగాలి ఈ లోకములో. అనేక విషయాలలో దేవుని విషయాలను తప్పించుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు చాలామంది. దేవుని పరిచర్య విషయంలో తప్పించుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. మంచి పనులు చేయకుండా తప్పించుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ ప్రియ దేవుని బిడ్డ, నీ మట్టుకు నీవైతే ఏం చేయాలంటే, ఈ భక్తిహీనులతో చేరొద్దు. అసలు దుష్టమైనటువంటి మనస్సు ఎవరికైతే కలిగి ఉందో వారి దగ్గరకు కూడా నువ్వు వెళ్ళొద్దు. తప్పించుకొని జాగ్రత్తగా తిరుగు. నీవు వారి దగ్గరికి చేరకుండా నీవు ప్రభు అయిన యేసు మార్గములో సాగి ముందుకు వెళ్ళు అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది. అవి చేస్తే నీకు ఆశీర్వాదం, అవి చేస్తే నీకు నిత్య జీవము. అలా బ్రతికితే ఈ లోకములో మంచి పేరు, అలా జీవిస్తే నీకు ఈ లోకములో గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని, దేవునితో కూడా ఉండేటువంటి గొప్ప స్థితిని దేవుడు నీకు కలిగించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారితో కానీ మీరు కలిశారు అని అంటే వారితో తప్పించుకొని తిరగకుండా. చాలా విషయాల్లో ఏదన్నా కార్యక్రమాన్ని, దేవుని కార్యక్రమానికి రమ్మంటే చాలామంది తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. కాదు, చేయాల్సింది అది కాదు. ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో, దుష్టులుగా ఉన్నారో, చెడ్డ పనులు చేస్తున్నారో, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో, పనికిరానటువంటి పనులు చేస్తున్నారో, వారు మీకు ఫోన్ చేసినా రమ్మని చెప్పినా తప్పించుకొని తిరగండి జాగ్రత్తగా. జీవ మార్గంలో ముందుకు కొనసాగండి జాగ్రత్తగా, అప్పుడు మీరు దీవించబడతారు అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానం చూడలేనటువంటి వారు అనేక మంది. 5 నిమిషాలు కూడా వాక్యమును, వాగ్దానమును చూసి ప్రార్థనలో ఏకీభవించలేనటువంటి బిజీ మ్యాన్స్ ఉన్నారు ఈ రోజుల్లో, బిజీ పర్సన్స్ అందరూ కూడా. సో ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఎలాగో ఉందో, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువుకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నావా, నీవు దీవించబడతావు. వాక్యానికి ప్రాముఖ్యత నీవు ఇస్తూ ఉన్నావా, జ్ఞానముతో, తెలివితో, వివేచనతో నీవు ఆశీర్వదించబడతావు. భక్తులతో చేరవప్పుడు దుష్ట ఆలోచనలు నీకు రావు. దానిలో ప్రవేశింపక, అంటే చెడ్డ దాంట్లో ప్రవేశింపక, నీవు మంచి సత్యబోధయందు, ప్రభు యొక్క వాక్యమందు నీవు జీవిస్తావు. ఖచ్చితముగా ముందుకు సాగి వెళతావు. అప్పుడు వెలుగు మార్గంలో నువ్వు నడిచినట్లయితే సర్వోన్నతమైన దేవుణ్ణి నువ్వు చేరుకుంటావు. ప్రతి దేవుని బిడ్డ, ఉన్నతమైన వారిని చేరుకోవడం అంత ఈజీ కాదు. మనం పైకి రావాలంటే జీవితంలో కష్టపడకుండా, జీవితంలో సోమరపోతులై, జీవితంలో ఎంతో ప్రయాస పడకుండా, ప్రార్థన లేకుండా మనం పైకి వెళ్ళలేం, డెవలప్మెంట్ కాలేం. మన ఆత్మీయ స్థితి కూడా అంతే, మన ఆత్మ కూడా అంతే. పాతాళానికి వెళ్లకుండా ప్రభు యొక్క సన్నిధికి పైకి వెళ్ళాలి అని అంటే మనము చాలా జాగ్రత్తగా, ఏకాగ్రత కలిగి ప్రభు యొక్క వాక్యములో, మార్గములో నడవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చెడ్డ దాంట్లోనికి ప్రవేశించకుండా తప్పించుకొని తిరుగుతూ మనం కొనసాగాలి. ఈ దుష్టుల బారి నుండి, భక్తిహీనుల బారి నుండి తప్పించుకొని మనం తిరుగుతూ ప్రభు యొక్క మార్గంలో నడిచినట్లయితే గొప్పగా నేను దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. వారితో చేరి పడిపోయి ఉన్నారేమో, వారితో చేరి ప్రార్థన మానివేసి ఉన్నారేమో, ఆ భక్తిహీనులతో చేరి ఈరోజు పరిచర్యకు సాకాలుగా లేకుండా ఉన్నారేమో,
ఇదే మంచి సమయం దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నారు. ఆయన దీవించేటువంటి దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన జీతాన్ని నీవు మానవుడిగా ఈ లోకంలో చేసిన ప్రతి దానికి కూడా జీతాన్ని తీసుకుని వస్తున్నటువంటి మంచి కాపరి, మంచి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తువా, ఆయన జీతము గొప్పగా ఉండాలని నీవు ఆశిస్తే ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థనలో ఏకీభవించి ప్రభు యొక్క మార్గంలో నడు. దేవుడు నిన్ను దీవించబోచు ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, భక్తిహీనుల త్రోవలో వెళ్లకుండా, దుష్టుల ఆలోచనలో నాయన నడవకుండా ప్రభు వారి నుండి తప్పించుకుని తిరగడానికి సహాయం చేయండి అయ్యా. ప్రభు ముందుకు కొనసాగుటకు మీ వాగ్దానములను, వాక్యములను అనుదినము బిడ్డలకు దయచేసి ఆశీర్వదించి బలపరచండి నాయన. ప్రభు బిడ్డలు నాయన భక్తిహీనులతో చేరి పడిపోయి ఉన్నారేమో ప్రభు, మీరే సహాయం చేసి తిరిగి లేవనెత్తండి అయ్యా. ప్రార్థనలో, ఉపవాసములో, పరిచర్యలో, నీతిలో, పరిశుద్ధతలో అయ్యా మంచి ప్రవర్తన కలిగిన వారై ఆశీర్వదించబడేట్టుకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఆశీర్వదించి బలపరచమని, తెలివితో జ్ఞానముతో నింపమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.